ఉత్తరాదిని కానీ దక్షిణాది ఎప్పుడూ దక్షిణాదికి అసంతృప్తే మిగులుతుంది. ఇక దానిలో భాగంగా కనుక తెలుగు రాష్ట్రాలను కనుక చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంట? తెలుగు రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాల పేరు కూడా ప్రస్తావించని బడ్జెట్గా మనం దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక అంశాలు అనేక సమస్యలకి సంబంధించి అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మామూలుగా అయితే సహజ ప్రక్రియలో మనం చూస్తే కనుక గతంలో జరిగినటువంటి పరిపాలనా విధానాలను బట్టి చూస్తే వార్షిక బడ్జెట్ ఒకవైపు, పంచవర్ష ప్రణాళికలు మరొక వైపు ఉండేది. ప్లానింగ్ కమిషన్ ద్వారా ఇది ఇనిషియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా ఐదేళ్ల పాటు అభివృద్ధి ప్రణాళికలు నిర్దేశించుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి టర్మ్ ప్లాన్స్ రూపంలో నీతి ఆయోగ్ను తీసుకురావడం, నీతి ఆయోగ్ ద్వారా ఎప్పటికప్పుడు అభివృద్ధిని సమీక్షించుకోవడం, లక్ష్యాలని మార్చుకోవడం ద్వారా ముందడుగు వేయడం అనేటువంటి సంకల్పాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 నుంచి అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి, ముఖ్యంగా విభజిత రాష్ట్రంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి లేదు. అలానే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి విభజన హామీల విషయంలో కూడా ఒక్క విషయంలో కూడా ముందడుగు పడినటువంటి దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా బడ్జెట్లో ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటును భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది. మొదటి రెండు బడ్జెట్లు మినహా ఆ తర్వాత వచ్చినటువంటి ఏ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం సహేతుకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించలేదు. ఒకటి రెండు సార్లు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో అమరావతి ప్రాంతానికి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, అలానే గుంటూరు, మరొక వైపు విజయవాడ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిధులు మినహా మిగతా అంశాలు ఏవి ప్రస్తావించలేదు. అలానే విశాఖ మెట్రో రైలుకు సంబంధించి, అమరావతి మెట్రో రైలుకు సంబంధించి పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదనలు ఇవ్వమని ప్రభుత్వం అడిగినటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి అసలు ప్రస్తావన కూడా లేనటువంటి పరిస్థితి. మరోవైపు నుంచి పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్వయంగా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాజెక్టు ఇది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆ నిర్మాణ బాధ్యతలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం సాకు నెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పోయి కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యూసీలు ఇవ్వాలి అనేటువంటి పాయింట్ దగ్గర గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వం తవ్విదీసేటువంటి బిజీలో ఉంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని సాగ్గా తీసుకుని ఒక్క రూపాయి కూడా విధిల్చినటువంటి పరిస్థితి ఉంది. అంతకంటే ముఖ్యంగా వీటన్నిటికంటే భిన్నంగా ప్రత్యేక హోదా, అమరావతి అభివృద్ధి, పోలవరం ఈ అంశాలన్నింటినీ పక్కన పెడితే కూడా విభజన హామీల్లో చాలా కీలకమైనటువంటి హామీ వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీ 250 కోట్ల రూపాయల చొప్పున అటు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకి, ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నోట్లో 4 లేక అడగలేని స్థితిలో ఉందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగినా ఇవ్వనటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా, ఈ విషయాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బడ్జెట్ రూపకల్పన జరిగేటప్పుడు దాదాపు అక్టోబర్ నవంబర్ మాసాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడం అనేది ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో రైల్వేకి సంబంధించి దాదాపు 57% రైల్వే మార్గాలు ఇప్పటికీ కూడా సింగిల్ లైన్స్తోనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటి విస్తరణకి కావాల్సినటువంటి ప్రతిపాదనలు అనేకం రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి పంపినటువంటి పరిస్థితి. వాటిని అడ్రస్ చేశారా లేదా అనేది సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సాయంత్రానికి ఒక ప్రెస్ మీట్ పెడతారు బడ్జెట్లో వచ్చినటువంటి అంశాలను బట్టి, కాబట్టి దానిలో క్లారిటీ వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అటువంటి ప్రతిపాదనలు ఏమైనా వెళ్ళినాయా లేదా అనేది ఆర్థిక శాఖ మంత్రి బయట పెట్టాలి, లేదా ముఖ్యమంత్రి బయట పెట్టాలి, ప్రభుత్వం తరపు నుంచి ఇవి ఏవి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపని పరిస్థితిలో ఉంటుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అడిగితే కూడా అమ్మైనా పెట్టదనేటువంటి రీతిలో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను తీర్చేటువంటి పరిస్థితిలో ఉందా, ఆర్థిక లోటు అంశం పైన రాష్ట్రం అడిగినటువంటి రాష్ట్రం పెట్టినటువంటి రిక్వెస్ట్లు ఏంటి, కేంద్ర ప్రభుత్వం అసలు ఎంతవరకు దాన్ని చూసింది అనేటువంటి విషయాలు త్వరలో మరి తర్వాత అంటే మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అంశాల విషయంలో కూడా నోరు మెదపని పరిస్థితి ఉంది. అలానే హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు విజ్ఞప్తులు చేసింది. ఆ విజ్ఞప్తులు పంపిన తర్వాత రాష్ట్ర కేంద్రం స్పందించకపోతే మేమే రైల్వే లైన్ చేసుకుంటామంటూ హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి శంషాబాద్ క్యారిడార్ డెవలప్ చేసేటువంటి క్రమంలో ఈ కారిడార్కి సంబంధించి ఒక భూమి పూజ కూడా కేసీఆర్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు, అలానే ప్రైవేటు భాగస్వామ్యం. వాస్తవానికి ఏంటంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా అందులో చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? అటు మెట్రో రైలు పరిస్థితి పదే పదే ప్రస్తావిస్తుంది,
అలానే రైల్వే జోన్ విషయం, విశాఖ రైల్వే జోన్ విషయం, ఇప్పటికే రైల్వే జోన్కి మేము సుముఖంగా ఉన్నామని కేంద్రం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దానికి నిధులు కేటాయింపులు ఉన్నాయా లేవా, పోలవరం నిధుల పరిస్థితి ఏంటి, రాష్ట్ర రాజధాని నిధుల పరిస్థితి ఏంటి, అలానే ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక ప్యాకేజీల అంశం ఏంటి. మరోవైపు నుంచి చూస్తే మనం ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకున్నట్టుగా ఆర్థిక లోటుకు సంబంధించి ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏం భర్తీ చేయబోతుంది, ఈ అంశాలకు సంబంధించిన ఒక్క ప్రస్తావన కూడా లేదు. ఎన్నికలు అతి త్వరలో జరగబోతున్నటువంటి కర్ణాటకకు మాత్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, అర్బనైజేషన్ డెవలప్మెంట్ పేరుతో 5,000 కోట్ల రూపాయలని కేటాయిస్తున్నట్టుగా ఈ బడ్జెట్లో పెట్టారు. కర్ణాటకలో అధికారంలో ఉంది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ, మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి కాబట్టి ఇది ఒక ఎన్నికల తాయిలంగానే మనం చూడాల్సి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలని పూర్తిగా విస్మరించారు ఈ బడ్జెట్లో. తెలుగు రాష్ట్రాల ఊసెత్తని బడ్జెట్గా దీన్ని మనం చెప్పుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు జ్యోతి. ఇకపోతే ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగానే స్త్రీ అన్న పథకం కోసం పరిశోధనలు జరుగుతాయి అన్నారు, అసలు ఇది ఎలా ఉండొచ్చు అంటారు?